పాఠాలు నేర్పిస్తారు. ఇందాక ఆయన చెప్తున్నారు, ఇప్పుడు ఇంట్లో జీతాలు రాక ఇబ్బందులు పడతా క్లాస్ రూమ్లోకి వెళ్ళాలంటే ఏం చెప్తారు? మీరు కూర్చోబెట్టి సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోగ్రాఫ్ చెప్తారు, గురువుని పూజించండి అని చెప్పారు. వీళ్ళకి బేసిక్ ఉద్యోగాలు అయిపోతే వాళ్ళు ఎలా చేసుకుంటారు అంటే, మీరు పర్మనెంట్, మీరు టెంపరీ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే ఒక 4 నెలలు, 3 నెలలు, 5 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, దాని తర్వాత కాంట్రాక్ట్ అని, దీన్ని పర్మనెంట్ అని, కాంట్రాక్ట్ అని పదం వాడకండి. 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఒక జీవితాన్ని ఏర్పరచుకున్న తర్వాత సడన్గా ఇప్పుడు తీసేస్తాం, వేరే వాళ్ళు వస్తారంటే ఖచ్చితంగా కడుపు మండే విషయం అది. అప్పుడు అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా కడుపు మండుద్ది, ఎదురు తిరగాలనిపిస్తుంది, పోరాటం చేయాలనిపిస్తుంది, చొక్కబడుకు నిల తీయాలనిపిస్తుంది. నేననేది వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ ఆవేదనని దయచేసి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి ఇంతమంది ఉన్నారు, వాళ్ళలో 4 రకాల తరగతులు ఉన్నాయి, 4 వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరూ తిప్పి కొడితే మీరు ఇక్కడ మొన్న మీరు పుష్కరాలు పెట్టేంత ఖర్చు కాదు. దయచేసి వాళ్ళకి ముందస్తుగా ప్రాణం పోతున్న వాళ్ళకి దయచేసి మీరు కొంత నీరు పోయండి. అలాగే